మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మన ఇన్ఛార్జ్ మని దీపాదాస్ మున్షి గారికి, మరి నా సహమంత్రులు వెంకటరెడ్డి గారికి, సీతక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 2 నిమిషాలు ఎం గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి బలరాం నాయక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్న శుభ సందర్భంలో మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో వారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీరు గెలిపించిన కవిత ఎక్కడా కూడా మీకు డెవలప్మెంట్ చేయలేదు. మీకు డెవలప్మెంట్ జరిగిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా స్థానిక మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దేవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పెట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి, మన పులిబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు శ్రీ బండ్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సీతక్క గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి దుద్దిల శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు,